నమస్కారం నా పేరు ప్రసాద్ జగ్గపేట శాసనసభ్యులు ఉదయభంగర్ పెద్దపని ఇందాక నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక వార్త వచ్చింది అది చూసి నేను షాక్ అయ్యా అదేంటంటే హైదరాబాద్ లో ఒక రెండు వాహనాల్లో సుమారుగా 60 కిలోల గంజాయి అంట అది పట్టుబడితే నన్ను పోలీస్ అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వస్తోంది అసలు నాకు అర్థం కాని విషయం అంటే ఈ గంజాయికి నాకు లేకపోతే మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎందుకు మరి కొంతమంది శత్రువులు ఈ సోషల్ మీడియాని వాడుకొని మా కుటుంబం పైన ప్రత్యక్షంగా పోరాడలేక దమ్ము ధైర్యం చాలక ఏదో పెన్ను పేపర్ ఉంది అని చెప్పేసి మరి మా పైన రాస్తా కూర్చుంటే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా రేపే హైదరాబాద్ క్రైమ్ స్టేషన్లో సైబర్ క్రైమ్ స్టేషన్లో నేను కంప్లైంట్ లీగల్ కంప్లైంట్ ఇచ్చి లీగల్ నేను మా మీద గట్టి యాక్షన్ తీసుకుంటాను అంటే మా పైన మీకు దమ్ము ధైర్యం చాలక మా పైన ప్రత్యక్షంగా రాజకీయంగా మీరు పోరాడలేక ఏదో సోషల్ మీడియా వేదికగా మీరు చూసుకుని ఇష్టం రాస్తే మాత్రం చూసుకు ఊరుకోం మేము మీడియా ఉంది చట్టం ఉంది వాళ్ళందరూ సరే మేము చట్టపరంగా మేము యాక్షన్ నేను ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఇంకోటి ఇవాళ శనివారం ఆదివారం ఏదో నీ సదా నేను హ్యాపీగా హైదరాబాద్ నేను మా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేద్దామని నా భార్యతో కూడా నేను ఉన్నాను హైదరాబాద్ మీనాక్షి కళాశాల మా నా ఫ్లాట్లో ఉన్నాను ఇంట్లో ఉన్న నన్ను ఏదో ఈ గంజాయి విషయంలో నన్ను ఏదో పోలీసు అరెస్ట్ చేసి చెప్పి ఏదో వార్త వచ్చింది అది చూసి నేనైతే చాలా షాక్ అయ్యా బాధపడుతున్నాను కూడా దయచేసి ఎవరు కూడా ఇటువంటి అవాస్తవాలను నమ్మొద్దు అందరూ కూడా జగ్గపేట ఆ నియోజకవర్గం కూడా అందరూ కూడా మా శ్రేయభిలాషులు అభిమానులకు కూడా నేను చెప్పేది ఒకటే ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం గట్టి యాక్షన్ తీసుకుందాం మళ్ళీ చెప్తున్నటువంటి ఆవాసాలని దయచేసి నమ్మద్దు థ్యాంక్ యూ సోషల్ మీడియాలో సాయంత్రం 7 గంటలకి వార్త చదివా నేను సామినేని ఉదయభాను జగ్గయ్యపేట శాసనసభ్యుడు ఆయన కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్ 60 కిలోల గంజాయి తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో వారు రాశారు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ వార్త ఇచ్చారో వాళ్ళని నేరుగా నేను అడుగుతున్నాను ఇవాళ గంజాయి వ్యాపారం ఎవరు చేస్తారంటే దేనికి పరిగణ సన్నాసులు చేస్తారు పనికిరాని యదవులు చేస్తారు పెట్టిన వ్యాపారం ఇవాళ నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నాను ప్రజాసేవ చేస్తున్నాను మా కుటుంబం ఏంటో మా పరిస్థితి ఏంటో మా కాన్స్టిట్యున్సీ ప్రజానికని తెలుసు అలానే ఈ కృష్ణా జిల్లా ప్రజానికని కూడా తెలుసు ఇవాళ నా కుమారుడు కూడా యూకేలో కొంతకాలం ఐటీ జాబ్ చేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చి కొంతకాలం ఐటీ బిజినెస్ ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు లాజిస్టిక్ బిజినెస్ చేస్తున్నాడు ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు అటువంటి బిజినెస్ చేసే ఒక వ్యక్తి మీద నా మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా అభాండాలు అవాస్తవాలు నా మీద వ్యతిరేకంగా రావాలని చెప్పి నన్ను ఏమీ అనలేక నాకున్న రాజకీయ వ్యతిరేకులు రాజకీయ ప్రత్యర్థులు నా కుమారుడి మీద అటువంటి అవాకులు చవాకులు నిరాధారమైన వార్తను సోషల్ మీడియాలో పెట్టారు వాడ ఎవరైతే సోషల్ మీడియాలో ఏ ఫోన్ నెంబర్ నుంచి వెళ్ళిందో దాని మీద నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాను నిగ్గు తెరుస్తాను వారి మీద కఠినమైన చర్య కూడా తీసుకుంటాం దేనికి వెనకాడ పని లేదు పైగా ఇవాళ మా కుమారుడిని తెలంగాణ పోలీసులకి సిఫార్సు చేయడం కోసం నేను సీఎంఓ ఆఫీస్కి వెళ్ళానట ఈరోజు నేను కృష్ణా జిల్లా పరిషత్ ఎన్నికల కోసం మచిలీపట్నంలో శాసనసభ్యులతో పాటు జడ్పీటీ సభ్యులతో పాటు నేనంతా కూడా ఇవాళ మచిలీపట్నంలో నేనున్నాను అటువంటిది నేను సీఎంఓ ఆఫీసులో తెలంగాణ పోలీసులు సిఫార్సు చేసి మా అబ్బాయి మీద కేసు లేకుండా చేయడం కోసం వెళ్ళానని చెప్పి ఆ సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సిగ్గుండాలటువంటి వార్తలు చెప్పిన సోషల్ మీడియా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం మరొకసారి నా రాజకీయ ప్రతినిధులకు తెలియజేస్తున్నాను ఏదైనా నా మీద వ్యతిరేకం కానీ నా మీద విమర్శలు కానీ నేను ఏదైనా చట్ట వ్యతిరేకం కానీ ప్రజా వ్యతిరేకం కార్యక్రమాలు చేస్తే నా మీద ఎదుర్కోండి అంతేగా నా కుటుంబ సభ్యుల మీద ఎటువంటి సంబంధం లేని కుటుంబ సభ్యుల మీద నా కుమారుడు మీద అవాసాలంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాను తప్పకుండా దీని మీద వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం న్యాయపరంగా